హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, సో ఒక అద్భుతమైన వీడియో తీసేదానికి సో చాలా రోజుల తర్వాత సో అయితే ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేది సో పూర్తిగా వీడియో ఇస్తాను, ఒకసారి వినండి ఫ్రెండ్స్. సో దాదాపు 32 కిలోమీటర్ల అడవిలో ప్రయాణం ఉంటుంది. సో అడవిలో ప్రయాణం ఎందుకు చేస్తున్నాను, 32 కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే విశేషాలు కూడా నేను షేర్ చేస్తాను. సో పూర్తి ఇక్కడ కూర్చొని రాయి మీద నుంచి మాట్లాడుకున్నాము. సో అడుగున బ్యాంక్ కూడా కనిపించే మార్గం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అడవిలో 32 కిలోమీటర్లు ఎందుకు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అంటే, సో కేవలం సో వీడియోల కోసమే వెళ్తున్నాను. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది వచ్చేసి చాలా అద్భుతమైన అడవిలో వచ్చేసి, అడవిలో వచ్చేసి గత్త, కోరంగ, పరికి, ఎదురు అలాంటి దట్టమైన ఘోర అరణ్యం ఉంటుంది. సో అలాంటి అరణ్యంలో ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా వింతలు విచిత్రాలు అయితే ఉంటాయి ఈ 32 కిలోమీటర్ల అడవిలో ఉన్న ప్రయాణం అనేది. సో దాదాపు ఒక 10 వీడియోలకి అయితే ప్లాన్ చేశాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడైతే ప్రకాశం జిల్లా నిమ్మల రంగస్వామి దగ్గర సో ఈ వాగు ప్రవహిస్తుంది. గుళ్ళ బ్రహ్మేశ్వర గుళ్ళకమ్మ అంటారు, గుళ్ళకమ్మ నదిలో స్టార్ట్ అవుతుంది. సో ఈ 32 కిలోమీటర్ల అడవిలో ప్రయాణం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ప్రతి వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు ఉంటుంది. సో ఈ అడవిలో వీడియో తీరానికి ఎందుకు వెళ్తున్నారంటే, సో ఈ అడవిలో వచ్చేసి చెప్పాను కదా, గత్త, కోరంగ, పరికి, వెదురు అలాంటి ఇంకా చాలా అద్భుతమైన చెట్లు పొదలు, సో చాలా ఘోర అరణ్యమైన ప్రాంతం వచ్చేసి ప్రాంతం అయితే. సో ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో అలాగే ఇంకొకటి దేవస్థానాలు అయితే అద్భుతమైన దేవస్థానాలు, సో పురాతనమైన దేవస్థానాలు చాలా చాలా ప్రసిద్ధి, అంటే పూర్వకాలంలో మునులు విష్ణు తపస్సు వచ్చే దేవస్థానాలు, అలాగే వచ్చేసి చాలా చరిత్ర కలిగిన దేవస్థానాలు ఉంటాయి 32 కిలోమీటర్ల అడవిలో ప్రయాణంలో. సో 32 కిలోమీటర్ల అడవిలో ప్రయాణం వచ్చేసి, సో మా ప్లానింగ్ అయితే 6 రోజులు ఉంటుంది. సో 6 రోజులు అడవిలో ప్రయాణం, సో 6 రోజులు అడవిలో ప్రయాణం అయితే అంటే 6 రోజులు అడవిలో వెళ్ళడమే కాకుండా మధ్య మధ్యలో స్టేల్ అంటే అక్కడ ఒక దేవస్థానం ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి, అలాగే గోశాలలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా వచ్చేసి ఈ ప్రయాణం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో కోత విశేషం ఏంటంటే, ఇంతలో ఉండేది నా బ్యాగ్. సో నా బ్యాగ్ వచ్చేసి 6 రోజులు ప్లాను 3 జతలు బట్టలు ప్లాన్ చేశాను. సో 3 జతలు బట్టలు, సో అలాగే వచ్చేసి నాకు అంటే మనం ఈ వాటర్లో చెట్ల మధ్యన తిరిగేటప్పుడు క్లైమేట్ మారుతుంది కదా, క్లైమేట్ మారేటప్పుడు వచ్చేసి అంటే మనకు జలుబు, ఫీవరు అలాంటివి రావచ్చు కాబట్టి, సో నేను దానికి అయినా సేఫ్టీ ఫీవర్ టాబ్లెట్స్, జలుబు టాబ్లెట్స్, సో అంటే నొప్పులు కూడా ఉంటాయి మనకు మళ్ళీ అడిగి ప్రాబ్లం కావచ్చు, సో అలాంటి టాబ్లెట్స్ కూడా నేను సేఫ్టీగా పెట్టుకున్నాను. అలాగే 3 జతలు బట్టలు, సో వాటర్ బాటిల్ అయితే కొత్త బయట ఉంది. సో అన్నీ కూడా ప్యాన్ చేస్తున్నాను. ఈ అద్భుతమైన 32 కిలోమీటర్ల అడవిలో ఉన్న ప్రయాణం సో వీడియో కోసం వెళ్తున్నాను. మరొకసారి చెప్తున్నా, ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే పరికి, గత్త, కోరంగ అంటే అవి అన్ని అడవుల్లోకెల్లా పరికి, ఆ 3 రకాలు చాలా పరికే విపరీతమైన పరికే అలాంటి అడవి అయిపోతుంది. సో ఇలాను సింగింగ్ కూడా చాలా అద్భుతంగా చెప్పచ్చు. సో ఎక్కడికెళ్తున్నాను ఏంటంటే, ప్రతి వీడియోలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో అది కూడా ఈరోజు విద్యా. సో ఈరోజు అయితే నిమ్మలకొండ రంగస్వామి, సో ఇక్కడ వచ్చేసి గుళ్ళకమ్మ నదిలో స్టార్ట్ అవుతుంది. సో చాలా అద్భుతంగా ఈ వాటర్ అన్నీ ప్రవహిస్తుంది. సో ఒక్కోసారి కూడా పూర్తిగా రాదు నేను చూపిస్తాను, చాలా జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలి, ఎందుకంటే ఏదో ఈ కట్టెలు జోడిస్తుంటుంది అప్పటికప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో పూర్తిగా చూపిస్తాను వాగులో, ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వీడియో పూర్తిగా ఈ కొండ, ఈ ప్రాంతం, ఈ అడ్వెంచర్ అన్నీ చూపిస్తున్నాను.
సో ఫ్రెండ్స్, దట్టమైన అడవి ప్రాంతము. సో నీళ్ళు ఒకసారి చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏం చెల్లాట్లేదా?